అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వినయ్ కుమార్ ఆర్థోపెటిక్ సర్జన్ శ్రీకర హాస్పిటల్స్ ఈరోజు నేను మీ ముందు షోల్డర్ ప్రాబ్లమ్స్ అంటే మన భుజంకి సంబంధించిన షోల్డర్ డిస్లొకేషన్ షోల్డర్ జాయింట్ అనేది బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటామండి ఈ బాల్ లాంటిది యూమరస్ అనే బోన్ గ్లీనాయిడ్ అనే కప్ లైక్ క్యావిటీలో కూర్చొని ఉంటుంది దీనికి ఈ లేబ్రమ్ అనేది పక్కన క్యాప్స్యూల్ అంటాం మనం అండ్ ఈ మజల్స్ రొటేటెడ్ కఫ్ అన్ని స్టెబిలిటీ ఇస్తుంది అంటే దానివల్లనే బలం ఇంకా అది జరగకుండా పట్టుకొని ఉంటుంది మనం ఎప్పుడైతే జనరలీ స్పోర్ట్స్ ఇంజరీస్లో చూస్తామో లేదా మనము యాక్సిడెంట్స్లో కానీ ట్రామాలో కానీ అప్పుడు చూసినప్పుడు ఈ బాల్ అనేది ఈ కప్ నుంచి బయటికి జరిగిపోతుందండి సో ఈ డిస్లోకేషన్ అనేది షోల్డర్ డిస్లోకేషన్ ఏదైతే అవుతుందో ఫస్ట్ టైం అయినప్పుడు ఈ లేబ్రమ్ అనేది ఈ క్యాప్సుల్ ఏదైతే గట్టిగా దాన్ని పట్టు పట్టుకుని ఉంటుందో అది చిరిగిపోతుంది ఇది లేబరల్ టియర్ అంటామండి సో దీనివల్ల ఏమంటుందంటే ఆ స్టెబిలిటీ తగ్గిపోతుంది సో అందువల్ల ఏంటంటే నెక్స్ట్ టైం అంత ఫోర్స్ అవసరం లేకపోయినా చిన్న చిన్న డ్రామా వల్ల కూడా బాల్ జరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీరు చాలామందిని చూ చూసింటారు ఆ భుజం అయిన కప్ డిస్లోకేట్ అయిపోయింది జరిగిపోయింది జరిగిపోయింది అని చాలా ఎపిసోడ్స్ అలా అయినప్పుడు దానికి ట్రీట్మెంట్ చాలా అవసరం అండి అండ్ ఇప్పట్లో ఈ రికరెంట్ షోల్డర్ డిస్లోకేషన్ అంటాం అంటే మళ్ళీ మళ్ళీ భుజం జరిగిపోవడం యూన మీరు కొన్నిసార్లు పడుకున్నప్పుడు నిద్రలో కూడా జరిగిపోతుంది సార్ షోల్డర్ బా ఇలా ఏదైనా విసిరేస్తూ ఉంటే ఇలా పైకి ఏదైనా లేపుతుంటే డిస్లోకేట్ అయింది ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సో అలాంటి ప్రాబ్లమ్స్కి అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుందండి అది అండ్ చాలా సేఫ్ అండ్ లో రిస్క్ అండ్ హై రివార్డ్ ట్రీట్మెంట్ అని చెప్తాం అది నథింగ్ బట్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అంటామండి షోల్డర్ ఆర్థ్రోస్కోపీ కంటే ఏం లేదు రంధ్రం లాగా జస్ట్ చిన్న స్టాబ్ కీ హోల్ ప్రొసీజర్ అంటాము రంధ్రంలాగా చిన్న హోల్స్ చేసి భుజానికి ముందు వెనకాల సైడ్లలో అవసరం పడితే కొన్ని హోల్స్ చేసేసి ఒక పెన్ లాంటి కెమెరా లాంటిది స్ట్రక్చర్స్ దాని త్రూ వెళ్ళి భుజంలో ఉన్న ప్రాబ్లమ్స్ చూసి లేబ్రమ్ అంటే ఈ బాల్ జరగడంతో ఇది ఏదైతే లేబ్రమ్ స్టెబిలిటీ ఉన్న స్ట్రక్చర్ టియర్ ఉంటుందో మనము కెమెరా త్రూ లోపలికి వెళ్ళండి దాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఉన్న ప్లేస్లో పెట్టి సూచర్స్ వేసి యాంకర్స్ చేస్తాం ఇదంతా మనము చిన్న కీ హోల్ ప్రొసీజర్ ద్వారానే చేస్తాం అండ్ ఈ ప్రొసీజర్ చాలా సేఫ్ అండి అండ్ వెరీ లో రిస్క్ అండ్ వెరీ హై రివార్డింగ్ అలా చేసిన తర్వాత చాలా మటుకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ మళ్ళీ షోల్డర్ జరగడం కానీ డిస్లోకెట్ అనడం కానీ జరగదు అండ్ పేషెంట్స్ చాలామంది ఇరవై నాలుగు గంటల్లోనే డిశ్చార్జ్ అయిపోతారు సో ఇట్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్రొసీజర్ సో మీకు కూడా అలాంటి భుజంకి సంబంధించిన డిస్లోకేషన్ ప్రాబ్లమ్ కానీ ఇన్స్టెబిలిటీ ప్రాబ్లం ఉంటే ప్లీజ్ టు కాంటాక్ట్ శ్రీకర్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ